ఏపీలో రామరాజ్యం రావాలంటే ఈ ఎన్నికలలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు భీమిలి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. మధురవాడలోని ఎంఈవీ సిటీలోని శ్రీరామనవమి వేడుకలలో గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైజాగ్లోనే 1400 మంది సభ్యులతో ఉన్న పెద్ద కమిటీ మధ్య శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని మళ్లీ సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భీమిలిలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్నారు. ఎంఈవీ సిటీలో అనేక సమస్యలు ఉన్నాయని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. శ్రీరామనవమి వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన పిల్లలను గంటా ప్రత్యేకంగా అభినందించారు. అడగాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. ఇప్పుడు ఉంది వైజాగ్లోనే ఒక బిగ్గెస్ట్ కమ్యూనిటీ, అంటే ఇంత 1400 పైగా అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉన్న ఒక కమ్యూనిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5000 పాపులేషన్తో కూడుకున్న ఇది. అందులో దీంట్లో ఒక మిక్స్డ్ కల్చర్, అందరూ అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా ఉండి ఒక మంచి దీంట్లో ఉండే బ్రహ్మాండమైన కమ్యూనిటీ. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, మళ్ళీ ఆ పరిపాలన గాడిలో పడాలంటే ఒక అనుభవం నాయకుడు కావాలి. దాన్ని మీరు ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. జరిగే ఎన్నిక ఏదో ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికో లేదా ఒక సంబంధించిన కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నేను ఫీల్ అవుతా ఉన్నాను. మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తులు, మీకు అందరూ కూడా ఆలోచన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక చక్కటి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ, మీకు ఇక్కడ ఏదైనా కొన్ని సమస్యలు లేకపోతే ఇవన్నీ ఎట్లాగూ ఎక్కడికి వెళ్ళా చెప్తా ఉన్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీ అసోసియేషన్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. మా జనార్దన్ గారు చెప్తా ఉన్నారు, జనరల్గా ఇటువంటి చోట్ల అసోసియేషన్ అంటే రిటైర్డ్ పీపుల్ కొంచెం ఎక్కువగా ఉంటారు చాలా చోట్ల చూస్తే అసోసియేషన్, కానీ సర్ప్రైజింగ్గా ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండే యంగ్ బ్యాచ్ మీకు అసోసియేషన్ టేకప్ చేశారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని పెద్ద అనుకోను. బట్ ఏదైనా ఇటువంటి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎలాగూ నాకైతే పూర్తి నమ్మకం ఉంది అందరి అభిమానంతో, ఎలాగూ మనం ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలబోతా ఉన్నాం, అలాగే ప్రభుత్వం కూడా వస్తుందని ఆశ ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఎంఈవీ సిటీలో ఏమైతే అడ్రస్ చేయాల్సి ఇష్యూ ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ పెట్టి అవన్నీ అడ్రస్ చేస్తారని చెప్పారు కదా, మీకు ఉంటే అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. చాలామంది నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఇప్పుడు ఉన్నాయి, రమేష్ కావచ్చు లేకపోతే రెగ్యులర్గా మా జనార్దన్ ఇట్లా ఎంతోమంది నేను 4 సార్లు రావడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఎదురుగానే ఆఫీస్ పెట్టుకున్నాం ప్రస్తుతానికి,